నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ఉప్పొంగిన అభిమానంతో జగన్ జన్మదినం నగర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు ప్రజా సంక్షేమమే జయంగా జగన్ పాలన రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అంటున్న కేకే రాజు వేగం పెంచిన విశాఖ పోలీసు స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ కోటి నగదు 29 కిలోల సిల్వర్ 100 కిలోల గంజాయి పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం లాంఛనంగా బ్రోచర్ ఆవిష్కరించిన ఎంఆర్ఓ జ్ఞానవేణి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు మద్దతు తెలిపిన దళిత సంఘ నేతలు ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు నగర పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు వి విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో సహా పలువురు నేతలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని వార్డుల్లోనూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలు చోట్ల రక్తదాన శిబిరాలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी बर्थडे संदर्भंगा प्रगति भारती फाउंडेशन आध्वर्यंलो क्रिकेट पोटीलु प्रारंभिंचारु क्रिसमस न्यू इयर संक्रांति सेलब्रेशन्स मुंदुगाने नगरानी ताकाया अंटे अवुननक तप्पदु कुल मतालु होदालकु अतीतंगा अन्नी वर्गाल वारु नगरंलो पंडग जरुपुकुन्नारु पंडग इंका रालेदु कदा अनुकुनेरु अवुनु मतालकु चेंदिन क्रिसमस संक्रांति इंका रालेदु कानी అన్ని మతాల వారు కలిసి జరుపుకున్న పండగ ముందుగానే వచ్చేసింది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు పండగ అన్ని ప్రధాన కోడలలో హడావిడి కనిపించింది నేతల క్యాన్వాయిల్తో నగరమంతా సందడిగా మారింది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమై ఉన్నారు వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం పార్టీ ప్రధాన కార్యాలయం ఉడా బాలల ప్రాంగణం తదితర అనేక ప్రాంగణాల్లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేదలకు పండ్లు వస్త్రాలు పంపిణీ చేశారు పేద విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు పెన్నులు ఇతర సామాగ్రి అందజేశారు అదే విధంగా వైఎస్ఆర్ కప్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేసి యువతలో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పారు ప్రముఖ నేతలు పార్లమెంట్ సభ్యులు వి విజయసాయిరెడ్డి ఎంవివి సత్యనారాయణ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నవరెడ్డి అదీప్రాజు గుడివాడ అమర్నాథ్ భాగ్యలక్ష్మి సమన్వయకర్తలు కేకే రాజు అక్రమాని విజయ నిర్మల వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలంతా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి జాతీయ నేతగా ఎదగడం తథ్యమంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో యువత వైఎస్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కైకే రాజు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే జయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు నగర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందన్నారు ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు కైకే రాజు చెప్పారు very happy about a lot of transparency and we are very much thankful to the honorable Jagan Mohan Reddy gari జన్మదినం సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి ప్రాంతంలోని కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కానీ అన్నదానాలు కానీ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఉంది ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ ఒక ప్రజా సేవకుడిగా ఆయనకున్న ప్రతి నిమిషాన్ని కూడా ప్రజా సేవ కోసం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం పాటుపడుతూ ఈరోజు ముఖ్యంగా రాజకీయ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ ఉన్నారు అలాంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మనందరం కూడా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను లక్ష్యాలను చేరుకునే వరకు పెద్ద ఎత్తున ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో వినిపించే విధంగా మనందరం కూడా పాటుపడాలని ఈ సందర్భంగా విశాఖ పోలీసులు నిఘాను పెంచారు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు రేయం బగళ్ళు డాగ్ కన్నుతో పర్యవేక్షణ చేస్తున్నారు నగరంలో జరిపిన సాధారణ తనిఖీల్లో బయటపడ్డ మూడు నేరాలను ఏసీపీ గురుగుబెల్లి ప్రేమ్ కాజల్ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకు వెల్లడించారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లిపురం పవనపుత్ర లాడ్జ్లో ఎటువంటి పత్రాలు లేని 29 కేజీల సిల్వర్ను స్వాధీనపరుచుకొని విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు రాయల్ రాజస్థాన్ లాడ్జ్లో హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుండి కోటి రూపాయల నిరాధారమైన నగదును స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు ప్రధాన నిందితుడు తప్పించుకోగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ప్రేమ్ కాజల్ వెల్లడించారు కార్లో 100 కేజీస్ గాంజా తరలిస్తున్నారని సమాచారం ఖచ్చితమైన సమాచారం రావడంతో ఎస్సీబీ స్టాఫ్ అలాగే దుబాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళ టీము అంతా కూడా ఆ ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ని అలాగే అందులో ఉన్న గౌరవ్ అనే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇందులో ఏవన్ ముద్దా ఈ సుబ్బారెడ్డి ఎలియాస్ సురేష్ అనే అతను ఎబ్స్కాండింగ్లో ఉన్నారు ఇది 740/20 సెక్షన్ 8C అలాగే 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ డ్రైవ్లో భాగంగానే టూ టౌన్ లిమిట్స్లో అల్లిపురంలో బౌడరా రోడ్లో ఉన్న లాడ్జెస్ని చెకింగ్ చేస్తుండగా పవన్ పుత్ర లాడ్జ్లో మనకి 29.029 కేజెస్ సుమారు ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ అంటే దానికి ఎటువంటి బిల్స్ కూడా లేనివి మనకి ఇద్దరు మనుషుల దగ్గర తీసుకోవడం జరిగింది పంచనామా రాసి సీజ్ చేయడం జరిగింది అందులో హిమ్మత్ సింగ్ రాథోడ్ అలాగే సోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా విజయవాడ నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చి ఈ పవన్ పుత్ర లాడ్జ్లో ఉండి లోకల్గా ఉన్న మార్కెట్కి బిల్లులు లేకుండా ఈ వస్తువుల్ని అమ్మకాలు జరపడానికి చూస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది థర్డ్ కేసు కూడా టూ టౌన్ లిమిట్స్లో రాయల్ రాజస్థాన్ అనే లాడ్జ్లో ఇందులో భరత్ కుమార్ పురోహిత్ అలాగే చోటు రామ్ అనే ఇద్దరు వ్యక్తులు వీళ్ళు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్సులో రావడం జరిగింది ఈరోజు ఉదయం వీళ్ళు 1 crore rupees క్యాష్ని అన్అకౌంటెడ్ క్యాష్ అనమాట అందుకని 41-102 CRPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ లెక్క పత్రం లేని ఈ క్యాష్ని కూడా మనం ఆ లాడ్జ్లో 202 రూమ్ నెంబర్ నుంచి వాళ్ళిద్దరి సమక్షంలో మనం సీజ్ చేసి కేసు నమోదు చేసడం జరిగింది ఆ అన్అకౌంటెడ్ సిల్వర్ బిల్స్ లేని సిల్వర్ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే ఈ కేసు 697/20 అని 1 crore క్యాష్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న ఇళ్ల పట్టాల పంపిణీ బ్రోచర్ను వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయం వద్ద ఆవిష్కరించారు అర్బన్ ఎంఆర్ఓ జ్ఞానవేణి వైసీపీ నేత కేకే రాజులు ఆవిష్కరించారు అనంతరం కేకే రాజు మాట్లాడుతూ మీ భూమి మా హామీ పేరిట వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ పరిరక్షణ పథకం ద్వారా పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయమన్నారు స్వంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో 22.6 కోట్ల ఎకరాల జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రపంచంలో కొంత సొంత భూమి ఉండాలనే కోరుకుంటుంది ఆ కలన్ని నిజం చేస్తూ భూ తగాదాలు లేకుండా సమగ్ర భూ సర్వేకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాంది పలకడం జరిగింది ఇది చాలా 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే చేసి మీ భూమికి మీ హక్కు అని నిదానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా దీనివల్ల భవిష్యత్తులో భూ తగాదాలు అనేది లేకుండా భూ కబ్జాకోరులు భరతం పడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తాం కులం పేరుతో దూషించి తనపై దాడి చేసిన వి మాడుగుల మండలం జి అగ్రహారం గ్రామ అగ్రవర్ణాల వ్యక్తులపై చర్యలు చేపట్టాలని అదే గ్రామానికి చెందిన చక్కా శ్రీనివాస్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు
ఒక వివాదం విషయంలో రాజీ కుదిర్చేందుకు వెళ్లిన తనను అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు కులం పేరుతో దూషించి కొట్టి అవమానపరిచారని వారి వల్ల ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంగా త్రిమూర్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జి అగ్రహారం గ్రామంలో తాను పర్యటించారని బాధితుడు శ్రీనివాస్కు అవమానం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. సీనియర్ డిఎస్పీతో విచారణ జరిపించి బాధితుడికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జరిగింది గతంలో ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా రాజనాంచనాలతో ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే వాళ్ళని రాజనాంచనాలతో తీసుకుని వెళ్ళి జీపులో తీసుకుని వెళ్ళి అక్కడ మీరు అట్రాసిటీ జరిగిందని చెప్పొద్దు, చెప్తే మాత్రం మీకు వేరేగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు బెదిరించి ఆ ఎస్ఐ తీసుకున్నటువంటి ఏదైతే వాయిస్ ఉందో ఆ వాయిస్ తీసుకెళ్లి డిఎస్పి గారికి ఇవ్వగానే ఆవిడ ఏం చేసిందంటే అట్రాసిటీ ఏం జరగలేదు కదా అని చెప్పేసి మీడియాలో వాళ్ళు మీడియాటర్లు చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని ఏకభావించట్లేదు. ఈ రోజుని దోషులను శిక్షించకపోతే ఊరుకునేది లేదు. ఎస్పి గారికి కూడా 3 మెమోరాండాలు ఇచ్చాం, ఇంకా 4 మెమోరాండం ఇచ్చే ఓపికలు మాకు లేవు. స్పెషల్ ఆఫీసర్ నేతన్ అన్నాడు, ఆయన వేసిన వెంటనే ఖచ్చితంగా మా సంఘాలకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా వెళ్తాం. అది పాలసీ అయితే మేమే ఒప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా అది పాలసీ కాదు కాబట్టి అట్రాసిటీ బోర్డు ప్రూఫ్స్ అన్న మా దగ్గర మీడియా తీసినవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు 9వ వార్డు జోడుగుళ్ళపాలెంలో హైవేలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేట్ అభ్యర్థి కోరుకొండ స్వాతి దాస్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు. క్రీడాకారులకు క్రికెట్ డ్రెస్సులు అందజేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్రమాని విజయనిర్మల స్వాతిలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ 9వ వార్డులో ఇంత భారీగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి దాసు స్వాతి గారికి మన కార్పొరేట్ అభ్యర్థి వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ 16 నెలలుగా మరి ఎంత బాగా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయారు అన్నది కనిపిస్తున్నా ఉన్నది. ఎందుకంటే ఆయన ముసలాళ్ళ 60 సంవత్సరాల ముసలాళ్ళ దగ్గర నుంచే కూడా కడుపులో ఉన్న బిడ్డ వరకు ప్రతి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ప్రజలు జరుపుకునే విధంగా చేయడం జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారిని కన్నా తల్లిదండ్రులుగా మరి రాజశేఖర్ రెడ్డి గారికి విజయం గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 9వ వార్డులోని జగన్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ ఫ్రూట్స్ పంపిణీ ఏర్పాటు అలాగే కేక్ కటింగ్ శ్రీమతి అక్రమాని విజయనిర్మల గారి చేతుల మీదుగా జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది విత్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరౌండ్ 50 మెంబర్స్ డొనేట్ చేస్తున్నారండి. జగన్ అన్న పేరు అన్నది ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనం పేరుతోనే చాలా వాలంటరీగాను యూత్ అందరూ వచ్చి ఓల్డ్ పీపుల్ అందరూ కూడాను ఫ్రూట్స్ ఆ తర్వాత రెగ్యులర్ మెడికల్ చెకప్స్ గురించి కూడా ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు నా ధన్యవాదాలు. అండ్ క్రికెట్ టీమ్స్ 5 టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి వైఎస్ఆర్ కప్కి. మధ్యాహ్నం మీటింగ్కి వైఎస్ఆర్ కప్ ఇనాగ్రల్ ఫంక్షన్కి కూడాను మా యూత్ అంతా వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు ఈ మ్యాచెస్ ఆడడానికి. థ్యాంక్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 35వ వార్డు గాజుల వీధి వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం పేదలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మాజీ యువజన అధ్యక్షులు విల్లూరు భాస్కర్ రావులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటూ కొనియాడారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. జన హృదయ నేత జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర
మొత్తానికి కూడా 13 జిల్లాల్లో కూడా ఇవాల సంక్రాంతి కనుమ ముక్కనుమ పండగ వాతావరణం నెలకొంది దీనికి ఒక ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ పరిపాలన దిశగా పరుగులు పెట్టిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు దీనికి ప్రధాన కారణం ఆయన పనపై చూపిస్తున్న ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం వీటన్నిటిని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో పండగలు చేసుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల పురస్కరించుకొని 35వ వార్డులో కార్యకర్తలందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బాస్పల్లి గణేష్ కుమార్ గారు అలాగే విల్లూరి భాస్కర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ వీళ్ళు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఫ్రూట్స్ బ్రెడ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 29వ వార్డులో వార్డు అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో జగదంబ జంక్షన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కటింగ్ చేసిన అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మండ్యాల శ్రీనివాస్ నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ కనకల ఈశ్వర్ అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి 48వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో సుమారు ఒక 25 ప్రాంతాల్లో అనేక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్రోగ్రాంలో కూడా పేదలకి ఒక మేమంటూ ఉన్నామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేలాగానే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మొదటిగా జగదంబ జంక్షన్ దగ్గర 20వ వార్డు తర్వాత 20వ వార్డు అధ్యక్షులు పీతల వాసు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజేమో చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టాం మహిళలందరికీ కూడా మంచి బ్రాండెడ్ చీరలు లక్కీ షోరూమ్ నుండి తెప్పించి మరి పీతల వాసు గారు ఆర్గనైజ్ చేస్తామన్నారు ఈరోజు జననేత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకం నడిపే రథసారథి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదిన సందర్భంగా ఈరోజు జగదంబ సెంటర్లో వైఎస్ఆర్ స్టాట్యూ వద్ద మన దక్షిణ ముద్దుబిడ్డ మన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా సుమారు 200 మందికి చీరలు పంచడం కేక్ కటింగ్ కార్యక్రమం చేయింది పేద ప్రజలకు ఏదో మంచి చేయాలనే ప్రతి క్షణం ఆలోచించిన ఆయన గుణానికి 100 కాదు 1000 బతకాలని అందరూ కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని వచ్చి ఇంత విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు జీవీఎంసీ 94వ వార్డు అప్పల నరసింహనగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ అనకాపల్లి కోరల జిల్లా అధ్యక్షుడు శరగడం చిన్నఅప్పలనాయుడు హాజరై కేక్ కట్ చేశారు అనంతరం వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో గొల్లయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా ఇక్కడ పేదలందరికీ కూడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది హెల్పింగ్ హ్యాండ్స్ వచ్చిన సంస్థ ఆర్గనైజంలో ఈ కార్యక్రమం పెద్దగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని 40 పరిపాలించాలని పూర్తిగా పేదరికం రూపుమాపుతుందని పూర్తి స్థాయిలో నమ్మిన వాళ్ళమి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ గతి లేకుండా అయిపోయిన పరిస్థితుల్లోని తెలుగుదేశం వాళ్ళు వచ్చి చాలా కృషి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్ల పరిశీలికి నడిసి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా బాధలన్నీ తెలుసుకొని ఆయన
ఒక మేనిఫెస్టో ద్వారా రూపించి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందిస్తా ఉన్నారు. మరి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబానికి నేరుగా సంక్షేమ కార్యక్రమం ఇంటి దగ్గరికి వెళ్తుంది. గ్రామ వాలంటీర్లు కానీ సచివాలయాల ద్వారా చక్కగా కార్యక్రమాలన్నీ ప్రజవాడికి నేరుగా చేరుతుంది. మరి దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో గల అంకోస హాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, సీనియర్ నేతలు, వివిధ విభాగాల ఇన్ఛార్జీలు, వివిధ బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని 96వ వార్డు తాండ్ర పాపరాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ప్రారంభించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలంతా పండగలా జరుపుకుంటున్నారని కొనియాడారు. ప్రజల మనసుల్లో తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శరగడం చిన్నప్పలనాయుడు, దేవుడు, గంటల లీలావతి, మహేష్, సన్నిబాబు, రామారావు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ అన్ని ప్రాంతాలు అన్ని ఏరియా వాళ్ళు కూడా చక్కనైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆదరించి అభిమానిస్తారో ఆ విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈవేళ రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల్ని 18 మాసాల్లో పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. అటువంటి నాయకుడు పుట్టినరోజుని ఈవేళ మన స్థానిక ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టారు. వారు ఒకటే చెప్పారు, ఈ కరోనా కష్టకాలంలో అంగులకి ఆర్భాటాలకి పోకుండా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పినటువంటి పార్టీ ఆదేశాలని తూచా తప్పకుండా సుమారుగా ఈవేళ ఒక 500 మంది వరకు మనం రక్తదాన ఇచ్చే విధంగా ఈ కరోనా టైంలో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఆ బ్లడ్ మనకి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జీవీఎంసీ 89వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే జయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు. దొడ్డి కిరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటు చేసి గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు సిరియాల శ్యామ్సుందర్, మళ్ళ శ్రీను, ఆల్ఫా కృష్ణ అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒక సంవత్సరన్నర కాలంలోనే మన జగనన్న గారు అనేక సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్లోకి ప్రతి ఇంటికి చేరే విధంగా చేశారు. అందుకే ఈరోజు ఆయన జననేత, జన ప్రతి హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది నిలిచిపోయారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి పల్లెలోని, ప్రతి ఓడలోని, సిటీలోని ప్రతి వీధిలో కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఇంట పండగలాగా వేడుకలు జరుపుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగా 89వ వార్డులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. అలాగే గత 16 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జగనన్న పేరు మీద పెట్టి ఈరోజు విన్నర్స్గా చంద్రనగర్ టీము, రన్నర్స్గా ఎస్సీ కాలనీ టీంకి అనేది మల్ల విజయప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నంలోనే ఈ 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మన విజయసాయిరెడ్డి గారు సుమారుగా విశాఖపట్నంలో 422 క్రికెట్ టీంలు ఏ దేశంలోనే కూడా కనీవిరి ఎరిగిన రీతిలో క్రికెట్ టీములు పెట్టి జగన్ గారు బర్త్డే సందర్భంగా 22 రోజులు కంటిన్యూగా టీములన్నీ ఆడించి ఫస్ట్ ప్రైజ్గా 25 లక్షలు ప్రకటించి ఈ క్రీడల్లో బాగా జిల్లా స్థాయిలో ఆడిన వాళ్ళందరూ కూడా నేషనల్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు సీతమ్మపేట మూడుగుళ్ళకోడలో మను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 25వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి సారిపల్లి గోవింద్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేశారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మను పల్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే జయంగా పరిపాలన కొనసాగిస్తూ జనహృదయ నేతగా అందరి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. తరఫున మాతోటి గ్రామ పెద్దలు మాతోటి విచ్చేసినటువంటి మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకి బుక్స్ పెన్నులు మరి అలాగే టికెట్లు కూడా చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి శాంతి సంతోష్ గారికి, పాపర గారికి, మను యాదవ్ గారికి, ఆర్ఎండి గోవింద్ గారికి, సార్కిల్ రాజు గారికి, బాగులు గోవింద్ గారికి, తదితర పెద్దలందరికీ, మరి గుడి పూజరైనటువంటి గణేష్ శర్మ గారికి అందరూ కూడా మా అందరి తరఫున పార్థిల్ గౌన్ తరఫున ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జగన్ గారి బర్త్డే సందర్భంగా మన సీతంపేటలో ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క పేద విద్యార్థికి బుక్స్, పెన్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అలాగే కేక్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గోవింద్ అన్నయ్య ఆధ్వర్యంలో అందరికీ పంచడం జరిగిందండి. అలాగే నేను చుట్టుపక్కల గ్రామం ఉన్న పేద విద్యార్థులందరినీ కూడా కొండబాబు గారు తను చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క మెనీ టైమ్స్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసామండి. ఒకసారి ఫుడ్ అని, ఒకసారి బుక్స్ అని, ఒకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. 60వ వార్డులో ఆ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పివి సురేష్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జగన్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పివి సురేష్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ వంటి అనేక సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రజలకు పరిపాలనను చేరువ చేస్తూ యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటుగా అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు ఇందిరాకాలనీ 2లో విశ్వ కంటి వైద్య శిబిరం పెట్టడం, దీనికి కిమ్స్ ఐకాన్ డైరీ హాస్పిటల్ వారు సహకరించడం, ఇక్కడికి వందలాది మంది ఈ పరీక్షలకి రావడం, ఇక్కడున్న ఈ క్యాంపుకున్న విశేషత ఏంటంటే ఎవరికైతే కంటి ఆపరేషన్ పడుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అందరినీ వాళ్ళే తీసుకుని వెళ్ళి సర్జరీ చేయించి వాళ్ళకి 40 డేస్కి కావాల్సిన మెడిసిన్స్, గ్లాసెస్, మళ్ళీ తర్వాత 2 విజిట్స్ కూడా వాళ్ళే ఇక్కడికి వచ్చి చేయడం అనేది ఈ యొక్క క్యాంప్ యొక్క ప్రత్యేకత. సూర్యుడు ఉదయించకముందే తెల్లారి 6 గంటకల్లా వృద్ధులందరికీ కూడా తలుపు తట్టి 2,250 రూపాయలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అంతేకాకుండా ఈ ఇంటి ఇల్లు కూడా ఏ విధంగా ఇద్దామన్న ఆలోచన ఆయన ఎంతసేపు ఒకటే, పేద ప్రజలకు ప్రతి ఒక్కటికి కూడా అందాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 41వ వార్డు పరిధి జ్ఞానపురంలో గల మదర్ థెరీసా ఆశ్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షులు మైఖేల్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేశారు. పేదలకు పండ్లు, ఆహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు సౌత్ కాన్స్టిట్యున్సీలో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మదర్ థెరీసా హోమ్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా నెరవేర్చారు. అతను తాత్కాలంకి, అతను ఉన్నంతకాలం సీఎం గారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శనీయ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి కొనియాడారు. గాజువాక బీసీ రోడ్డు కాకతీయ కోడలలోని 65వ వార్డు వైసీపీ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని నాగిరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా అట్టహాసాలకు పోకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
అనంతరం వార్డులోని పేద పిల్లలకు నోట్స్ పుస్తకాలు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మద్దాల అప్పారావు, దేవుడు, రమణ, లోకనాథం, మంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి 33,000 కోట్ల దేవతలు కూడా మన ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందించి తన పూజలు చేయవలసిన అవసరం ఉంది. ఎంతేదంటే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, బడుగు బలహీన మైనార్టీ కృషి వర్గాలు, దారిద్ర్యకు దిగున ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని అందిస్తూ మన పిల్లల భవిష్యత్తుని కూడా తన పిల్లలుగా భావించి ఉన్నతమైన చదువు చదివించి ఉన్నతమైన పరిస్థితిగా పెట్టాలని మరి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడం కానీ ఇల్లు లేని ప్రతి గృహిణికి ఇళ్ల స్థలం పట్టాలు ఇచ్చి 50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చి మైలింగ్ ప్లాన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాం. ఈరోజు పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా ఏ కార్యక్రమం చేసినా ఉపయోగపడేలా ఉండాలి. అది ఒక ప్రాణం నిలబడేదానికి బ్లడ్ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ఆయన గొప్ప మనసుకి నిదర్శనం అని మీ అందరికీ చెప్పక తప్పదు. అయితే ఇలాంటి వ్యక్తికి జన్మదిన వేడుకలు తీర్చుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి మహిళ కూడా ముందుకు రావాలి. ఈరోజు ఆయన మహిళ పక్షపాతి, బీసీల పక్షపాతి, మైనార్టీల పక్షపాతి. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ పథకం పెట్టినా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదిన వేడుకలు 91వ వార్డు లక్ష్మీనగర్లో ఘనంగా నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ బేహరా భాస్కర్రావు కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కప్ టోర్నమెంట్ క్రికెట్ టీంలో ఆడుతున్న క్రీడాకారులకు క్రికెట్ డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. అందులో భాగంగా ఈరోజు లక్ష్మీనగర్లో కేక్ కట్ చేసి మేమంతా కూడా సంబరం చేసుకున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన జీవితం సాఫీగా ఏం సాగల. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత చాలా బాధలు పడి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆ ప్రజలకు నేను ఏ విధంగా నా జీవితాన్ని సార్థకత చేసుకోగలను, నా తండ్రి ఆశయాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలను అని నిరంతరం ఆలోచన చేసి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,540 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం, ప్రతి ఏరియా, ప్రతి ప్రాంతం టచ్ చేసి ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పాదయాత్రలో ప్రజా సమస్యలను గుర్తించారో ఆ గుర్తించిన ప్రతి సమస్యని గుర్తుపెట్టుకొని ఆ సమస్యని పూర్తిగా సాల్వ్ చేయడం కోసం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలనే ఆలోచనలో భాగంగా విభిన్న పథకాల ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి సంక్షేమ పథకం చేరే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్న మహోన్నతుడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఓల్డ్ టౌన్ ఫ్రూట్ మార్కెట్ ఆవరణలో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రెడ్డి జేఏసీ యూత్ అధ్యక్షులు ఎస్వి రెడ్డి కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఫ్రూట్ మార్కెట్లో మన యొక్క శ్రేయోభిలాషులు, కళాసులు మొత్తం అందరితో జరపడం, ఆయన పుట్టినరోజు జరపడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన ఆరోగ్యాలతో మరో 30 సంవత్సరాలు ఇలాగే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జననేత, జనహృదయ నేత, జన సాంద్రత కలిగిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భాన మరి ఇక్కడ విశాఖపట్నం ఫ్రూట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర రెడ్డి జేఏసీ యూత్ అధ్యక్షులు శ్రీ ఎన్వి రెడ్డి గారు వారి సారథ్యంలో
పుట్టినరోజు వేడుకలు మహా అంగరంగ వైభవంగా జరిగిన తరుణంలో మరి ఎంతో సంతోషంగా పేరు ప్రఖ్యాతుల గావింపనటువంటి నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్ర ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ఉప్పొంగిన అభిమానంతో జగన్ జన్మదినం నగర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అంటున్న కేకే రాజు వేగం పెంచిన విశాఖ పోలీసు స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ కోటి నగదు 29 కిలోల సిల్వర్ 100 కిలోల గంజాయి పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం లాంఛనంగా బ్రోచర్ ఆవిష్కరించిన ఎంఆర్ఓ జ్ఞానవేణి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు మద్దతు తెలిపిన దళిత సంఘ నేతలు ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. We'll be right back.